కాంగ్రెస్ సిపిఐ పొత్తు చర్చలో అవాస్తవం అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సిపిఎం సిపిఐ కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే మధ్యవర్తులతో కొన్ని ప్రతిపాదనలు చేశామని, వాళ్ళ ఆమోదం చెప్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమను మోసగించిన బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల దెబ్బేంటో చూపిస్తామని ఉద్ఘాటించారు. తమను తాము త్యాగం చేసుకోమంటున్న కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. పాటు కూనంనేని సాంబశివరావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు జరిపారన్నటువంటి వార్తలు పొద్దు నుంచి వినిపిస్తూ ఉన్నాయి సార్. ఏంటి, ఏం జరుగుతుంది సార్? మేము ఎవరితో పొత్తులేం జరపలేదు. మధ్యలో మధ్యవర్తులు ఏదో మమ్మల్ని ఇద్దరిని పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంతో కొంతమంది సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారంగా మేము ఆలోచన చేసుకుని చెప్తామన్నాము. ప్రాథమికంగా పొత్తు పెట్టుకోవడానికి అయితే మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు ఏమి స్థానాలు ఏమున్నాయి, వాళ్ళు ఎన్ని ఇస్తారు, ఇవన్నిటి మీద ఒక ప్రాథమిక అంగీకారం రావాలి. పొత్తులు అనేదానికి అంగీకారం లేకుండా మళ్ళీ మేము అటు ఇటు గుడ్డిగా పోదలుచుకోలేదు. అది ఆ విధమైనటువంటి ప్రాథమిక అవగాహన వస్తే మాత్రం అప్పుడు మరల మేము మా పార్టీగా కూర్చోవాలి. పార్టీగా కూర్చున్నాక సిపిఐ కూడా సిపిఎంతో కూడా కూర్చుని కలిసిన తర్వాతే అప్పుడు ఏ అంశం అయినా సరే మేము మీకు స్పష్టంగా చెప్తాం. మధ్యవర్తులు అంటే మీరు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు వాళ్ళ దగ్గర? మేమేం పెట్టలేదు ప్రతిపాదనలు. అసలు వాళ్ళు మధ్యవర్తులు మీ ఇద్దరు మాట్లాడుకుంటే మంచిదని అడిగారు. దానికి సంబంధించి మేము మాకు అంగీకృతమైనటువంటి పద్ధతుల్లో సీట్ షేరింగ్ లేకపోతే సీట్ అలొకేషన్ లేకపోతే అంగీకారం ఉంటే అప్పుడు మేము కూర్చుంటాం, మా ప్రతిపాదనలు అప్పుడు పెడతాం అని చెప్పి. లెఫ్ట్ పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇప్పుడు ఏం చెప్పండి, అంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాం చాలాసార్లు ఎక్కడెక్కడ అనేది. ఇప్పుడు పోటీ అనేసరికి పొత్తులు అన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, పొత్తులు లేనప్పుడు ఒక రకంగా ఉంటాయి. అసలు పొత్తులు ఉంటాయా లేదా అనేది కూడా ఇంకా తేలాలి. సంప్రదింపులు అయితే మొదలైనాయి. సంప్రదింపులు మొదలైనాయి కాబట్టి మేము ఎవరు ట్రాప్లో పడదలుచుకోలేదు, ఎవరు ఉచ్చులో కూడా చిక్కుకోము. సంప్రదింపులు పడుతున్నాయిగా వస్తున్నాయి కాబట్టి మేము అందులో మునిగిపోయి మాకంటూ స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు పోయినసారి దెబ్బతిన్నాం. అట్లా మేము చేయదలుచుకోలేదు. అంటే సంప్రదింపులు మీరు ఎవరికి ట్రాప్లో పడము అంటూనే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఆ సంప్రదింపులు మీరు పెట్టినటువంటి ప్రతిపాదనలకు ఒకటి 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 రెండు సీట్లు అటు ఇటు అయినా కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా లేవు? అసలు మేము వాళ్ళు నెంబర్కి అంగీకరించాలి కదా. వాళ్ళు మేము మీకు ఇబ్బంది లేకుండా మేము చేస్తామని అంగీకరించినప్పుడు కదా అప్పుడు ఆలోచనలు వస్తాయి. పార్లమెంటో నిరూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అధికార పార్టీకి అన్నటువంటి సిపి లెఫ్ట్ పార్టీలు సడన్గా ఇంకొక పార్టీతో చర్చలు జరపడం అదే కదా. మా బలం ఏంటో చూపెట్టడం కూడా అదే కదా. మా ఎత్తుగాళ్ళు మాకు ఉంటాయి కదా, మా బలం ఏంటో చూపెడతాం, మా ఎత్తుగాళ్ళు ఏంటో చూపెడతాం, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి ఏంటో చెప్తాం. మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిగింది వాస్తవమే. మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రతిపాదనలు పెట్టాము. ఆ ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లయితే కనుక ఖచ్చితంగా కలిసే వెళ్తామంటూ కూనంనేని సాంబశివరావు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు సతీష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.